హాయ్ అండి, నమస్తే. శ్రావణ మాసంలో శుక్రవారాలప్పుడు, పండగల సీజన్ అప్పుడు, పెళ్ళిళ్ళ సీజన్ అప్పుడు పూలు చాలా రేట్ ఎక్కువగా ఉంటాయండి. రేట్ ఎక్కువగా ఉన్నప్పుడు కాకుండా మామూలు విడి రోజుల్లో తక్కువగా ఉన్నప్పుడు పూలను తీసుకొని స్టోర్ చేసుకుంటే చాలా డబ్బును ఆదా చేసిన వాళ్ళం అవుతామండి. ఆడవాళ్ళు తలుచుకుంటే డబ్బులు పొదుపు చేయడం చాలా తేలికండి. పూలని ఈ విధంగా రౌండ్స్ తీసేసి ఈ విధంగా స్ట్రైట్గా చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు వీటిని ఒక పొడి క్యారీ బ్యాగ్లో పెట్టుకోవాలండి. తడి ఏమాత్రం ఉండకూడదు, ఇది మాత్రం జాగ్రత్తగా గమనించుకోవాలి. తడి ఉంటే పూలు పాడైపోతాయి. ఈ విధంగా క్యారీ బ్యాగ్లో పెట్టుకొని ఒక ముడి వేసుకోవాలి. ఇప్పుడు దీనిని పట్టేంత ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకోవాలండి. మనకి ఆ కవర్ దాంట్లో పెట్టుకున్నా కూడా కొంచెం గ్యాప్ అనేది ఉండాలి. ఈ విధంగా డబ్బా మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో కాదండి, మామూలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం నుంచి 10 రోజుల వరకు పూలు ఫ్రెష్గా ఉంటాయి. ప్లాస్టిక్ కంటైనర్ పెట్టే స్పేస్ ఫ్రిడ్జ్లో లేకపోతే ఈ విధంగా జిప్లాక్ కవర్లో పూలను స్టోర్ చేసుకోవచ్చు. ఇలా కరెక్ట్గా సరిపోతే ఓకేనండి. కొంచెం పెద్దగా ఉంటే కవర్ని హోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా జిప్లాక్ కవర్లో స్టోర్ చేసిన పూలు కూడా 10 రోజులు ఫ్రెష్గా ఉంటాయండి. చాలా ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు, తక్కువ రేట్లోనే పూలను కొనుక్కొని. నేను ఇది ట్రై చేశాకే మీకు షేర్ చేస్తున్నానండి. 10 డేస్ తర్వాత కూడా చూపిస్తాను ఫ్రిడ్జ్లోంచి తీసి. చూడండి, 10 డేస్ తర్వాత ఫ్రిడ్జ్లోంచి ఇప్పుడే తీశాను. పైన కవర్ అంతా కొంచెం తడైంది, లోపల మాత్రం ఏం తడి లేదండి. లోపల కనుక తడి ఉంటే మీరు కవర్ మార్చుకోవాల్సిందే. చూడండి, లోపల అన్నది తడి లేదు. చూసారా, పూలు అన్నవి చాలా ఫ్రెష్గా ఉన్నాయి. కలర్ అన్నది చేంజ్ అవ్వలేదు, పువ్వు కూడా నలగలేదండి. చాలా ఫ్రెష్గా ఉన్నాయి 10 డేస్ తర్వాత కూడా. ఈ టిప్ అందరికీ యూజ్ అవుతుందండి, తప్పకుండా ట్రై చేయండి. పూలు ఏమాత్రం పాడైపోవండి ఖచ్చితంగా చెప్పగలను. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఛానల్ని సపోర్ట్ చేయండి.